హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి అరటికాయ పకోడీ అండి. ఎప్పుడు బజ్జీయే కాకుండా ఇలా డిఫరెంట్గా పకోడీ కూడా మనం వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ముందుగా వచ్చేసి ఒక అరటికాయని తీసుకున్నానండి, దాన్ని ఈ విధంగా తురుముకోవాలి. మనం క్యారెట్ ఏ విధంగా తురుముకుంటామో ఆ విధంగా తురుముకోవాలి. ఇక్కడ నేను 1 కప్ యూజ్ చేశానండి. ఈ విధంగా తురుముకోవాలి. తర్వాత అందులో 1 కప్ ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. తర్వాత ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిని వేసుకోవాలి. 1 కప్ శనగపిండిని కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ అండి. మనం ఏ పకోడీ చేసుకున్నా కార్న్ఫ్లోర్ కనుక వేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ విధంగా 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత బియ్యపిండి 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. తర్వాత కొంచెం కారం అండి, రుచికి సరిపడినంత ఉప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. తర్వాత గరం మసాలా అయినా లేకపోతే ధనియా జీరా పౌడర్ అయినా వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం పకోడీ ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుని తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా పకోడీలాగా వేసేసుకోవాలి. మనం ఎప్పుడు బజ్జీయే కాకుండా ఇలా అరటికాయని పకోడీ కూడా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటాయి. కానీ అరటికాయ ఎక్కువ యూజ్ చేయకూడదు, కొంచెం తక్కువ యూజ్ చేసుకుని మనం పకోడీ వేసుకుంటే స్మెల్ అనేది తెలియదండి. ఎక్కువ యూజ్ చేస్తే స్మెల్ అనేది తెలిసిపోతుంది. ఇలా మొత్తం అన్నీ వేసేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా కలర్ రావాలండి. ఈ విధంగా వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా క్రిస్పీగా, చాలా బాగుంటాయండి. ఈ విధంగా వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా నేను అన్నీ తీసేసుకుని పెట్టేసుకుంటున్నాను. ఇలా మిగిలిన కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా మనం ఈ పకోడీ అనేది తయారు చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా, చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, కలర్ఫుల్గా చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. అస్సలు గుర్తుపెట్టరు ఇది అరటికాయ పకోడీ అని. ఈ విధంగా వెరైటీగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇలా తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా వెరైటీ వంటలు కావాలనుకుంటే కనుక నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.